చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గాజల ఖాదర్ ప్రచారం నిర్వహించారు. 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షబానా తాజ్ ను గెలిపించారని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కుప్పం నియోజకవర్గం ఒక మారుమూల ప్రాంతం ఇది. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా లేదన్నమాట. కనీసం బస్సు సౌకర్యాలు లేవు, నీటి వసతి లేదు. ఇక్కడ కొండ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వేర్లు శ్రీ నారా చంద్రబాబు గారు ఒక ఆపద్ బాంధవుని మాదిరిగా ఇక్కడికి వచ్చి ఈ 30 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేశారు. కానీ అప్పటిలో అధికారులు కూడా ఇక్కడికి ఎవరైనా అధికారులు పని చేయకపోతే మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం కుప్పం అని చెప్పి అప్పటిలో భయపడించేవారు సీనియర్ అధికారులు. అటువంటి పరిస్థితుల్లో కుప్పం వెళ్ళాలంటే కూడా భయపడేవారు ఇక్కడికి. మరి ఈరోజు అధికారులు హాయిగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు. ఈ 30 సంవత్సరాల కాలంలో ఆయన ప్రతి వీధికి కూడా రోడ్డు సౌకర్యం అయితేనేమి, ఎన్టీఆర్ సుజల సుఫల కింద మంచి మినరల్ వాటర్ అయితేనేమి కేవలం 2 రూపాయలకే అందివ్వడం జరిగింది. మరి అలాగే గార్మెంట్స్ ఫ్యాక్టరీ స్థాపించి దానిలో దాదాపుగా 4000 మంది ఉపాధి దొరుకుతున్నదంటే దానికి కారణము మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఒక్క పైసా కూడా కుప్పం నియోజకవర్గంలో జరగలేదు. ఈరోజు వైసీపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారే, ఆ రోడ్లు వేసినది మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు. వారికి ఓటు అడిగే హక్కు కూడా వారికి లేదు.